हाय फ्रेंड्स, सो मन को मेन फिंगर टिप पल्स ऑक्सीमीटर डिस्प्ले लो एमेम कनिपिस्तायो मीकु एक्सप्लेन चेस्तानु। सिंपल गा नाकु मेन गा SPO2 कनिपिस्तुंदि। SPO2 अंटे ऑक्सीजन सैचुरेशन लेवल इन ब्लड। मेन गा SPO2 पर्सेंटेज 100% उंडाली। अदि 90% కంటే బిలో తగ్గిందంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు, ఆక్సిజన్ లెవెల్ డౌన్ అవుతున్నట్టు, కంపల్సరీ మనం ఆక్సిజన్ పెట్టుకోవడమో లేకపోతే ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమో చేసుకోవాలి। నెక్స్ట్ థింగ్ మనకి పల్స్ రేట్ వస్తుంది। పల్స్ రేట్ జనరల్గా 72 బీట్స్ పర్ మినిట్ వస్తుంది। అది కాకుండా అబ్నార్మల్ హై హార్ట్ రేట్ కానీ, హై పల్స్ రేట్ కానీ, లో పల్స్ రేట్ కానీ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది। SPO2 పల్స్ రేట్, నెక్స్ట్ మెయిన్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది। దాని కింద మనకి వేవ్ ఫామ్స్ వస్తాయి। ఇదొకటి సైడ్లో పల్స్ బార్ గ్రాఫ్ వస్తుంది, ఒకటి కింద పల్స్ వేవ్ ఫామ్ వస్తుంది। దీన్ని బట్టి మనకు పల్స్ రేట్ డిటెక్ట్ అవుతుంది। ఇంకోటి మనకి లో బ్యాటరీ ఇండికేషన్ వస్తుంది। బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు కనిపించదు, బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే టైంలోనే లో బ్యాటరీ ఇండికేషన్ వస్తుంది। అప్పుడు మనకి బ్యాటరీస్ రీప్లేస్ చేసుకోవాలి। ఈరోజు మనం పల్స్ ఆక్సిమీటర్ ఒకసారి అన్బాక్స్ చేసి మీకు ఏమేమి ఉంటే అందులో చూపిస్తాను, మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దీంట్లో మనకు మెయిన్గా పల్స్ ఆక్సిమీటర్లో SPO2 ఎంత ఉందో చూపిస్తుంది, అండ్ పల్స్ రేట్ వస్తుంది మనకి। దీంట్లో మెయిన్గా 2 పారామీటర్స్ చూపిస్తుంది, ఒకటి SPO2, ఒకటి పల్స్ రేటు। ఇది యాక్చువల్గా బాక్స్, మనకి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను దాంట్లో ఏమేమి వస్తాయనేసి। మెయిన్ యూనిట్ ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ అంటారు దీన్ని। ఇది ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి వస్తుంది, దీంతో పాటు ఒకటి థ్రెడ్ వస్తుంది మనకి కింద పడకుండా చేతిలో పట్టుకోవడానికి, ఇట్లా దానికైనా తగిలేయడానికి ఒక థ్రెడ్ వస్తుంది। యూజర్ మాన్యువల్ వస్తుంది, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా బ్యాటరీస్ రీప్లేస్ చేయాలి, ఎలా సెట్టింగ్స్ చేంజ్ చేసేయాలి అని యూజర్ మాన్యువల్ వస్తుంది, ఒక పేపర్ లాంటిది। దీంట్లో చూసుకుంటూ మనం ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు। సేమ్ ఇలాంటిది మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, సేమ్ పల్స్ ఆక్సిమీటర్, ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్, సేమ్ బాక్స్లో ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి, యూజర్ మాన్యువల్ ఒకటి, థ్రెడ్ ఒకటి, ఈ 3 ఐటమ్స్ వస్తాయి। కొన్ని పల్స్ ఆక్సిమీటర్స్తో పాటు వాళ్ళు బ్యాటరీ ఇస్తుంటారు, కొన్నిటితో బ్యాటరీస్ ఇవ్వరు। మనం 1.5 వోల్ట్స్ 3A బ్యాటరీస్ యూజ్ చేయాలి దీనికి। బ్యాక్ సైడ్ క్యాప్ ఉంటుంది, క్యాప్ ఓపెన్ చేసుకోవాలి। మనకి ప్లస్ మైనస్ ఇండికేషన్స్ ఇండికేట్ చేస్తారు దీంట్లో, ఒకసారి డైరెక్షన్ చూసుకొని ప్లస్ ఎట్ సైడ్ ఉంది, మైనస్ ఎట్ సైడ్ ఉంది చూసుకొని ప్లస్ మైనస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాటరీలో ఇండికేషన్ ఇస్తారు, దాన్ని చూసుకొని ఇన్స్టాల్ చేసేయాలి దాంట్లో। 3AA బ్యాటరీస్ 2 సేమ్ డైరెక్షన్ చూసి పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేయాలి। మనకి ఇట్లా ఫ్రంట్ సైడ్ తిప్పుకొని మన ఒక మెయిన్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇస్తారు దాంట్లో, మనం ఇందులో ఇలా ఇండెక్స్ ఫింగర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి। ఒక 2 సెకండ్స్ బటన్ పట్టుకు ప్రెస్ చేస్తే మనకు ఆన్ అయిపోతుంది, ఒక 2-3 సెకండ్స్లో మనకి రీడింగ్స్ వచ్చేస్తుంది। ఇది SPO2 98, పల్స్ రేటు 92, కింద వచ్చేసేది మనకు వేవ్ ఫామ్స్ వస్తుంది, మనకి పల్స్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేసి। దీంట్లో బ్యాటరీ ఇండికేషన్ కూడా వస్తుంది మనకి, బ్యాటరీ ఇవి డైరెక్షన్స్, మనకి ఎలా కావాలంటే అలా డైరెక్షన్స్ మార్చుకోవచ్చు, రివర్స్లో కానీ ఇట్లా స్ట్రెయిట్లో కానీ, మనకి ఎలా కావాలంటే అలా డైరెక్షన్స్ మార్చుకోవచ్చు దీంట్లో। ఒకవేళ బ్యాటరీస్ రీఛార్జ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటే లో బ్యాటరీ ఇండికేషన్ వస్తే అప్పుడు మనం బ్యాటరీస్ చేంజ్ చేసుకోవాలి। ఇది మెయిన్ SPO2 99, పల్స్ రేట్ 94 ఇలా వస్తుంది। ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మన సెట్టింగ్స్లో వెళ్ళిపోతాం। అలారం సెట్టింగ్స్, బీప్ సెట్టింగ్స్ ఆన్ ఆఫ్ ఉంటాయి, మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటామో దాన్ని ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ ఎనేబుల్ అవుతుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు। మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసి ఒక 2 సెకండ్స్ పట్టుకుంటే ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం। ఇది సెట్టింగ్స్, మనం మళ్ళీ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ చేసుకోవచ్చు। మీరు దీన్ని ఆఫ్ చేయాలి అంటే ఫింగర్ తీసేస్తే ఆటోమేటిక్గా ఒక 3-5 సెకండ్స్లో ఆటోమేటిక్గా మిషన్ ఆఫ్ అయిపోతుంది।
సో ఇది థ్రెడ్ దీనికి ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. మనకి ఒకటి కనెక్టర్ లాంటిది ఇస్తారు, దీన్ని మనకి మోర్ఫింగ్ ఒక హోల్ లాంటిది ఇస్తారు, హ్యాంగ్ చేసుకోవచ్చు దానికి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చూపిస్తున్నాను కదా, దీంట్లో సెట్ చేసేసి మనం యూజ్ టూ కార్నర్స్లో టూ సైడ్స్ ఇస్తారు, మనం ఏ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా లెఫ్ట్ కార్నర్ అయినా రైట్ కార్నర్ అయినా ఇట్ సైడ్ అయినా మనం పెట్టి వాడుకోవచ్చు. సో ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇలా పెట్టేసి ఇలా వాడుకుంటూ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కసారి కింద పడింది అంటే మ్యాక్సిమం వర్క్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, సెన్సిటివ్గా ఉంటుంది. మనం యూజ్ లేనప్పుడు ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే చాలా బెటర్. ఇది ఓవరాల్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్.